फ्रेंड्स मंच माट मरला चबदी लाइव ला मंच माटे करोना वच्चिनटुवंटि तल्लिदंड्रुलकु संबंधी चनिपोतारु कदा तल्लिदंड्रुलु वाळ्ळकु संबंधी अंटे हास्पिटल नुंचि तीसुकोच्चिनप्पुडु वाळ्ळकु संबंधिंचिनटुवंटि दुप्पट्लु गानि संथिंग एदैना सरे एवैना सरे वस्तुवुलु अवन्नी कूडा एं चेस्तां సమాధి చేసేసి సమాధి కార్యక్రమం దగ్గర అవన్నీ కూడా విడిచిపెట్టేస్తాం అన్ని ముట్టుకోం ఇంకా అంటే ఇంకా వాళ్ళు లేరు అన్నమాట వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా ఆ హాస్పిటల్ ఏదైతే వస్తులోనే అవన్నీ కూడా మనం ఏం చేస్తాం పడేస్తాం అందరూ అంతే తండ్రి అయినా అలాగే పడేస్తున్నారు తల్లి అయినా సరే అలాగే పడేస్తున్నారు అంటే ముసలో ఎవరైనా సరే చనిపోయినటువంటి వాళ్ళని అక్కడ పడేసి అక్కడంతా కూడా కాళ్ళు చేతులు కడిగేసుకుని ఇంటికి వచ్చేస్తారు చాలా సంతోషం అన్ని బానే పడేస్తున్నారు మరి తండ్రి సంపాదించినటువంటి ధనం లేకపోతే తల్లి సంపాదించినటువంటి బంగారం గాని ఇవన్నీ ఎందుకు పడేయట్లేదండి ఏ అవి కూడా వాళ్ళ సంపాదించినే కదా అవన్నీ ఎందుకు పడేయట్లేదు అంటే వాళ్ళకి అవసరం కదా అది అవసరం అవసరాలు తీర్చుకోవాలి తండ్రి సంపాదించిన ఆస్తిని పంచుకుంటాడు కొడుకులు కొడుకులు తల్లి ఏదైనా సంపాదించినటువంటి ఏదైనా సరే ఉంటే అది పంచుకుంటారు కూతుర్లు గాని అందరూ ప్రియమైనటువంటి వాళ్ళారా జ్ఞాపకం చేసుకోండి నేను ఒక మంచి మాట చెప్తాను తల్లిదండ్రులు చనిపోవచ్చు ఏమండి నువ్వు ఇంత ఏజ్ వచ్చేంత వరకు ఎదిగి ఉన్నావంటే దానికి కారణం ఎవరు నీ తల్లి కదా నీ తండ్రి కదా వారి కళ్ళల్లో వారి కళ్ళల్లో ఒత్తిడి వేసుకుని నువ్వు ఎదిగేంత వరకు నీ కష్టాలు నష్టాలు అన్ని చూసి వారు జీవితం అంతమైపోయింది అంటే వారి ఆశ ఎక్కడ ఉంది ఇప్పుడు ఎదురుగుండా నువ్వే వారి కళ్ళు ఎప్పుడు నిన్నే చూస్తున్నాయి అంటే వారంత ప్రేమతో నిన్ను పెంచినటువంటి విధానాన్ని అది ఆ విధానం నీకు కనబట్లే కానీ వాళ్ళు సంపాదించిన ఆస్తి కోసం వెంపరలాడిపోతున్నావు ఈ రోజున వారు ఉంటేనే నీ జీవితం వారు లేకపోతే నీ జీవితం ఎక్కడది కనుక జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకి నువ్వు ఏం చేయాలన్నది నువ్వే నిర్ణయం చేసుకో నీకు జీవితాన్ని ఇచ్చారు నీ తర్వాత తరం ఉంటుంది ఆ తర్వాత తరం వాళ్ళకి నువ్వే సమాధానం చెప్తావు నువ్వు ఎలా చేస్తే నీ తర్వాత అంటే నీ కడుపును పుట్టినటువంటి వారు కూడా సేమ్ ఇలాగే చేస్తారు నువ్వు ఎలాగైతే అన్ని దులుపుకుని కేవలం ఆస్తి కోసం నీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆస్తి కోసం వెంపరలాడేవో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నిన్ను కూడా నీ బిడ్డలు అలాగే చేసి వారి యొక్క తాత లేకపోతే అమ్మమ్మ లేకపోతే నువ్వు సంపాదించేదన్న ఉంటే అన్ని కూడా ఏం చేస్తారండి వాళ్ళు వారి చేతికి చిక్కించుకుని వాళ్ళు కూడా నిన్ను అలాగే వదిలేస్తారు అందుకే దేవుడు ఒక మాట అంటాడు బైబిల్ గ్రంథంలో ఏంటో తెలుసా నువ్వు ఏ కొలతతో కొలుస్తున్నావో అదే కొలత నీకొస్తుంది నువ్వు శరీర రీతిగా విత్తితే శరీరం అనేటువంటి పంట కోస్తావు అదే ఆత్మానుసారమైనటువంటి పంట కోస్తే ఆత్మానుసారమైనటువంటి ఫలాలు వస్తాయి ఏది కావాలి శరీర రీతిగా బ్రతికినట్లయితే నువ్వు మరణిస్తావు ఆత్మానుసారంగా బ్రతికినట్లయితే నువ్వు నిత్య జీవంలోకి వెళ్తావు శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి ఇష్టం ఉండదు దేవుని సంతోషపరచనేరరు అదేందండి కనుక జ్ఞాపకం చేసుకోండి ఆత్మానుసారమైన జీవితంలో నువ్వు జీవించినట్లయితే నువ్వు చాలా ధన్యుడివి ధన్యురాలివి అర్థమైందా జ్ఞాపకం చేసుకో నువ్వు బ్రతికినంతకాలం నీ తల్లిదండ్రులు బాగా చూసుకో నీ తోబుట్టువులతో సక్రమంగా నడుచుకో నీకు పిల్లలను కలిగి ఉన్నట్లయితే నీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకో ప్రేమను పంచు ప్రేమ లేని జీవితం వ్యర్థం 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 ఒక బ్రదర్గా ఒక సహోదరుడిగా నేను నీకు ఈరోజు ఒక మంచి మాట చెప్తున్నాను నీలో ప్రేమ లేనప్పుడు ఎందుకు నీ జీవితం వ్యర్థం కదా అందరినీ ప్రేమించు తప్పేం లేదు ఎవ్వరు కూడా నిన్నేం చేయరు ప్రతి ఒక్కరిని ప్రేమించు ఎందుకంటే చాలామందికి ధనం అనే గర్వం చాలామందికి పదవి అనే గర్వం నాకు ఉద్యోగం ఉంది నాకు ఆస్తి ఉంది నువ్వేంట్రా నాకు చెప్పేది అని చాలామంది గర్వపోతూ ఉంటారు గర్వము నాశనానికి నాంది అది దేవునికి ఇష్టమైనటువంటి వారు కాదు వాళ్ళందరూ కూడా అదేంది బాబు చాలా జాగ్రత్తగా వినండి మనం ఏం సాధించలేం ఈ జీవితం చాలా చిన్నది ఊపిరి చాలా తొందరగా పోతుంది ఎవరు ఎక్కడ ఎలా చనిపోతారో ఎవరికి తెలియదు అందుకనే బ్రతికినన్నాళ్ళు కూడా నీ పక్కన వారిని నీ తోబుట్టువుల్ని నీ ఉద్యోగస్తుల్ని లేకపోతే నీ తల్లిదండ్రులు ఎవరైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరైనా సరే అందరినీ కూడా ప్రేమ పంచు ప్రతి ఒక్కరిని మర్యాద ఎందుకంటే ఈ రోజున మానవతా విలువలన్నీ పడిపోయినాయండి మానవతా విలువలన్నీ పడిపోయినాయి నాది 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 ఏం సంపాదించేస్తావు నువ్వు చెప్పు కేవలం నువ్వు సంపాదించింది ఎంత చెప్పమంటావా
దేవుడు స్పష్టంగా చెప్పింది ఒకటే, నీ కూడ ఏమొస్తాయో తెలుసా, నువ్వు చేసిన క్రియలే నీ కొరకు సాక్ష్యం చెప్పడానికి వస్తాయి. ఇంకొకటి సమయం వస్తుంది, నీకు దేవుడు ఎంత సమయం భూమి మీద ఇచ్చాడో ఆ సమయం వస్తుంది. ఈ సమయం అంతా నువ్వు ఎలా గడిపావు సాక్ష్యం చెప్పడానికి వస్తాయి. అదేనా, నీ క్రియలు సాక్ష్యం చెప్పడానికి వస్తాయి. రెండోది నీకు ఇచ్చిన సమయం సాక్ష్యం చెప్పడానికి వస్తుంది. మూడోది నువ్వు నడిచిన ఈ భూమి ఉంది కదా, ఈ భూమి కూడా సాక్ష్యం చెప్తుంది. నువ్వు ఎక్కడెక్కడ తిరిగో ఏం చేసావు అన్నీ చెప్తుంది. చివరికి నీకు మిగిలేదు నీ శరీరాన్ని పాతిపడ్డానికి 6 అడుగులు తప్ప ఇంకేమీ మిగలదు. అర్థమైంది బాబు? స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు ఎంత అధికారులైనా సరే, మీరు ఎంత ఉన్నతమైనటువంటి వారైనా సరే, మీరు ఎంత ధనవంతులైనా సరే, లేకపోతే నువ్వు ఎంత దరిద్రుడు అయినా సరే, మధ్యతరగతి వాడు అయినా సరే, నీకు ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ప్రతి వారికి పంచండి. సహాయం అడిగినటువంటి వారికి, ఒకవేళ నీ దగ్గర లేకపోవచ్చు తప్పే, ఓకే నీ దగ్గర లేదు ఒప్పుకుంటాను, కానీ మాట సహాయం చేయి, తోడుగా ఉండు, ధైర్యం చెప్పు. నీ స్నేహితులను అడిగి ఒకవేళ అతనికి సహాయం చేయగలిగితే చెయ్యి. ఎలాంటి సహృదయం అంటే నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడు. అర్థమైందా? కనుక జ్ఞాపకం చేసుకో, దేవుడు గీసినటువంటి గీతను దాటి చాలామంది వారి సొంత ఆలోచనలు చెప్పుకుని బ్రతుకుతున్నారు. సొంత ఆలోచన, అందుకని దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటే ఏంటో తెలుసా, నీ స్వనీతిని ఆధారం చేసుకుని నీవు ప్రవర్తించొద్దు అంటాడు. మన సొంత ఆలోచన చెప్పుకుని మనం వెళ్ళినట్లయితే అది దేవునికి ఇష్టం ఉండదు. కష్టమైన నష్టమైన దేవుని అధికారానికి మాత్రమే మనం లోబడి ఉండాలి. ఈ రోజున నిన్ను దేవుడు ఒక అధికారిగా ఉంచాడు, ఓకే అధికారిగా ఉండు. అధికారిగా ఉంటే అట్ ద సేమ్ టైం నీ కింద ఉన్నటువంటి వారిని ఏం చేయాలండి, మర్యాద పూర్వకంగా వారిని పలకరించాలి, వారి బాగోగులు చూడాలి, వారి కష్ట సుఖాల్లో నువ్వు కూడా పాలపంపులు పంచుకోవాలి. అధికారికి ఉండవలసిన లక్షణం అది. అదేనా, నువ్వు ఆ అధికారి కింద ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తుడు అయినా కూడా నువ్వు నీ అధికారిని ఏం చేయాలి, గౌరవించాలి. వారితో మంచిగా మాట్లాడు, తప్పే లేదు, నీ బాధ చెప్పుకో, వారు అర్థం చేసుకుంటారు. సో ఈ విధంగా ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ, భార్యాభర్తలైనా సరే ఎవరైనా సరే చేదోడు వాదోడుగా ఉంటూ వారందరూ కూడా ప్రేమ కలిగి ఉంటే కొన్ని సమస్యలు కానీ కొన్ని పరిష్కారం అనేటువంటివి మనలో మనమే తేల్చుకోవాలి. ఎవరికి కూడా మనం ఛాన్స్ ఇవ్వకూడదు. అర్థమైంది బ్రదర్స్? కనుక జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఉండండి, ప్రతి ఒక్కరిని కూడా మర్యాదగా మాట్లాడండి, మానవ విలువల్ని కాపాడండి. ఎందుకంటే సమయం లేదు, మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. కనుక చనిపోయే లోపల నీకు ఒక మంచి సాక్ష్యం కావాలి. నీ సమాధి పెట్టి దగ్గరికి కానీ లేదా నీ యొక్క దేహాన్ని కాలుస్తారు కదా, అక్కడ కానీ వచ్చి నీ కొరకు కన్నీరు గార్చే ఒక మంచి మంచి మనుషులు కావాలి. వాళ్ళందరూ వచ్చి నీ కొరకు సాక్ష్యం చెప్పాలి. అలాంటి జీవితం నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవునికి ఇష్టడిగా ఉంటావు. మరి ముఖ్యంగా ఏంటంటే, నువ్వు బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దేవుణ్ణి తెలుసుకో, నిజమైన గొప్ప దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారని తెలుసుకో. అలా నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎన్నటికీ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. ఇది మాత్రం సత్యం, సత్యం, సత్యం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.